हाई वर्स ఈరోజు మనం హైదరాబాద్ నుంచి ఎంగనూరుకైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము ఏపీఎస్ ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్ లో ఇంకొక విషయం ఏంటంటే నేను ఎక్స్‌ప్రెస్ బస్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఈ బస్ లో నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ట్రావెల్ అయితే చేయడం అయితే జరిగింది మాక్సిమం మనకు ఇన్ టైం లోనే అంటే దాదాపు 10 నిమిషాల ముందే మనం ఎంగనూరుకైతే రీచ్ అయితే అవుతాము వెరీ లెస్ టైం అంటే ఒకవేళ రిజర్వేషన్ చేసుకున్న ప్యాసింజర్లు ఇక్కడ లేట్ చేస్తే అక్కడికి మనం ఎంగనూరుకైతే కొంచెం లేట్ అయితే వెళ్తాం గానీ మాక్సిమం మనము 4 o'clock రీచ్ అవుతాం నాకు బస్ వచ్చేసి 9:30 కి అయితే అవైలబుల్ గా ఉంటుంది 9:45 కి అయితే బయలుదేరుతుంది నాకు రిజర్వేషన్ తో కలిపి 400 రూపాయలు పడింది అంటే వితౌట్ రిజర్వేషన్ మీకు 380 రూపాయలు అయితే పడుతుంది ఇంకొక ఆప్షన్ సూపర్ లగ్జర్ అయితే అవైలబుల్ గా ఉంది అది 10 గంటలకు ఒకటి ఇంకోటి 11 గంటలకు అయితే ఉంది నాకు ఎక్స్‌ప్రెస్ బస్ ఎందుకు అంటే నాకు ఆ డ్రైవర్స్ అలాగే అందులో ట్రావెల్ చేసే ప్యాసింజర్ సారీ కండక్టర్స్ తో నాకు మంచి పరిచయాలు ఉండడం వల్ల నేను ఎక్కువగా ఈ బస్ నైతే చూస్ చేసుకోవడం అయితే జరిగింది ఇంకొకటి కర్నూలు వెళ్ళే వాళ్ళకి ఈ టైంలో ఎక్స్‌ప్రెస్ బస్ ఉండేది ఇది ఒకటే అనుకుంటా అంటే టిఎస్ఆర్టీసీ ఉన్నాయి కానీ ఏపీఎస్ఆర్టీసీ బస్ ఇది ఒకటే ఉంది నాకు వచ్చేసి బస్ 9:30 కి అయితే ఉంది అంతలోపు అయితే షూట్ అయితే చేసుకుంటాను ఓకే ఫస్ట్ టైం అయితే ఫేస్ క్యామ్ అయితే చూస్తున్నాను కొంచెం ఏమైనా లోపాలు ఉంటే అయితే తెలియజేయగలరు మన బస్ అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 44 కి అయితే రాబోతుంది ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఇది ఎంగనూరు డిపో చెందిన ఎక్స్ప్రెస్ బస్సు వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ ఇది ప్రైవేట్ బస్సు ఏమంటే లీజ్కి అయితే నడుస్తుంది డ్రైవర్ వచ్చేసి ముత్తు చాలా ఫ్రెండ్లీ డ్రైవర్ అలాగే వెంకటేష్ కండక్టర్ చాలా చాలా ఫ్రెండ్లీగా అయితే మాట్లాడతాడు ఏమో హాయ్ చెప్పమంటే ఎందుకు అతనికి ఇష్టం లేదనుకుంటా చెప్పలేదు జస్ట్ స్మైల్ ఇచ్చి తన వర్క్లో తాను అయితే బిజీగా అయితే ఉన్నాడు మనం ఇప్పుడైతే 9:45 అయితే బయలుదేరబోతున్నాం ఎగ్జాక్ట్లీ 9:45 అయితే మనము ఇప్పుడు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంగనూరుకి అలాగే కోడుమూరు ఈ వేకి అంటే ఈ వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఈ బస్సు ఎంతో సౌకర్యం అలాగే ఆధునిక అయితే 9 o'clock కి ఒక సూపర్ లగ్జరీ ఉంది 10 గంటలకు ఒక మంత్రాలయం బస్సు అయితే ఉంది దాంతో పోలిస్తే ఇది కొంచెం రేట్ తక్కువ అందులో ఒక ఇన్ టైంకి అయితే వెళ్తూ ఉంటుంది నాకు ఎంగనూరుకి వచ్చేసి విత్ రిజర్వేషన్తో 400 రూపాయలు అయితే పడింది వితౌట్ రిజర్వేషన్ అయితే మనకు 320 రూపాయలు అయితే పడుతుంది మనమైతే ఇప్పుడు ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతున్నాము ఆల్రెడీ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ
ఇప్పుడైతే మనం అరంగర్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి మనకు షాద్ నగర్ దగ్గర అంటే షాద్ నగర్ దాటిన తర్వాత సందర్శన దగ్గర అయితే భోజనానికి అయితే ఆపుతారు. తర్వాత జడ్చర్ల అది మన బస్సు ఇప్పుడు ఫుల్ అయింది కాబట్టి జడ్చర్లలో కూడా ఆగదు, డైరెక్ట్ బైపాస్ మీద మనం డైరెక్ట్ ఫస్ట్ కర్నూలుకి అయితే వెళ్తాము. కర్నూలు టు కోడుమూరు, కోడుమూరు టు ఆదోని మనం ఆల్రెడీ అయితే సందర్శనకి అయితే రీచ్ అయితే అయ్యాము. సందర్శనలో ఫుడ్ కాస్ట్ చూడండి, ఓకే కొంచెం ఈ మధ్య రేట్ అయితే తగ్గించినారు, ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది రేటు. ఇప్పుడైతే మనము కర్నూలుకి అయితే రీచ్ అయితే అయ్యాము. దాదాపు టైం వచ్చేసి ఇప్పుడు 2:30 ముత్తు డ్రైవర్ చాలా చాలా బాగా అయితే డ్రైవ్ అయితే చేశారు. నేను మధ్యలో షూట్ చేయలేదు, నాకు ఫుల్ నిద్ర రావడం వల్ల నేనైతే షూట్ అయితే చేయలేదు, బట్ డ్రైవింగ్ అయితే చాలా చాలా బాగా చేసినారు డ్రైవర్ అయితే. ఇక్కడ ఒక 10 నిమిషాలు అయితే బ్రేక్ అయితే వస్తుంది, ఎందుకంటే ప్యాసింజర్స్ దిగి అలాగే 8 వెళ్ళే ప్యాసింజర్స్, 9 వెళ్ళే ప్యాసింజర్స్ ఎక్కుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ 10 నిమిషాలు అయితే బస్సు అయితే ఆగుతూ ఉంటుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. డైరెక్ట్ మనం 8:00 అయితే మీట్ అవుతాము. నాకు తెలిసి 4:10 లోపు అయితే మనం వెళ్తాం, అంటే ఎగ్జాక్ట్ టైం కంటే ఒక 5 నిమిషాల ముందేమో రీచ్ అయితే అవుతామని నేనైతే అనుకుంటున్నాను. కొంచెం టైర్డ్ అయితే అయ్యాను కాబట్టి మధ్యలో అయితే ఏమైతే షూట్ చేయను, డైరెక్ట్ కోడ్ను షూట్ చేసిన తర్వాత 8:00 అయితే మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మనం కోడుమూరుకి అయితే రీచ్ అయ్యాము. నౌ టైమ్ ఈస్ 3:20, అంటే దాదాపు 40 మినిట్స్ అయితే జర్నీ అయితే చేశాము మనము. ఇక్కడ ఇప్పుడు మనము అది కోడుమూరు పాత బస్టాండ్ ఇది, కొత్త బస్టాండ్లో కూడా బస్సు ఆగదు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే నైట్ టైం పెద్ద ప్యాసింజర్స్ అయితే ఉండరు కాబట్టి దిగే వాళ్ళందరూ ఇక్కడే దిగేసినారు. ఇప్పుడే మనము 8:00కి అయితే రీచ్ అయితే అయ్యాము. నౌ టైమ్ ఈస్ 4, అంటే ఇంకా 15 నిమిషాల ముందే రీచ్ అవుతారు, అంటే బస్టాండ్ వెళ్ళే లోపు ఒక 5 మినిట్స్ అయితే అవుతుంది. మధ్యలో చెప్పినా కదా ఈ నైట్ జర్నీ అనేది షూట్ చేయడానికి పెద్ద అవైలబుల్గా అయితే ఏమి ఉండదు. ఇప్పుడు మనమైతే బస్టాండ్కి అయితే వెళ్తున్నాము, 8:00 బస్టాండ్కి. ఇప్పుడైతే మనం బస్టాండ్లోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. నౌ టైమ్ ఈస్ 4:10, అంటే 4:15కి రావాల్సిన బస్సు 4:10కి తీసుకొచ్చినాడు ముత్తన్న. నైస్, ఓవరాల్గా బస్సు యొక్క రివ్యూ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది, అలాగే పంచువాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు. ఒకటి మన ఈ హైదరాబాద్ నుంచి కర్నూలుకి వచ్చేటప్పుడు మ్యాక్సిమం నాన్ స్టాప్గా వెళ్తున్నామనే ఫీలింగ్ అయితే వస్తుంది, ఎందుకంటే హైదరాబాద్లోనే బస్ అయితే ఎక్కువ ఫిల్ అప్ అయితే అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.